హైదరాబాద్ లో ఇవాళ ఒకటి కాదు రెండు కాదు పేదవాళ్ల ఇల్లు. ఎంత అరాచకం అంటే అసలు ప్రభుత్వంలో కుడిచేయం చేస్తుందో ఎడం చేయం తెలుస్తలేదు. మూడు రోజుల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది ఒక ఇల్లు, కోటిన్నర రూపాయలు పెట్టి ఒక మధ్యతరగతి మనిషి కొనుక్కుంటాడు. మూడు రోజుల తర్వాత హైడ్రా వచ్చి కూల కొడుతుంది. అసలు ఈ ప్రభుత్వం నడుపుతున్నారా వీళ్ళు సర్కస్ నడుపుతున్నారా నాకైతే అర్థమవుతలేదు. నీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, ఇంకో శాఖనేమో మున్సిపల్ శాఖ వచ్చి కూల కొడుతుంది. అసలు మీ కనీసం మీకన్నా తెలుస్తుందా ఏం చేస్తున్నారో? చిన్న పిల్ల వేదశ్రీ అనే పాప, ఏడేళ్ల పాప, ఆమె అడుగుతున్నది మా పుస్తకాలు తీసుకుంటామంటే కూడా మాకు టైం ఇవ్వలేదు, బల్మిట్కి నూకేసిండ్రు, మా అమ్మ నాయన పెట్రోల్ పోసుకుంటే కూడా గుంజుకపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయినరు, రేవంత్ సార్ చేయించిండు అని చెప్పి ఒక చిన్న పాప మాట్లాడుతున్నది. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఒక ప్రెగ్నెంట్ లేడీని కనికరం లేదు నీకు, ఒక చిన్న పాప అంటే కనికరం లేదు. నీ ప్రభుత్వమే చేసిన రిజిస్ట్రేషన్ అనే సోయి కూడా నీకు లేదు. నీ ఖజానాకేమో పైసలు అడి తీసుకుంటూ ఒక జేబులో పెట్టుకుంటావు, ఇంకో జేబులోనేమో కులగొడతావు. ఇలా ఎవడు బాధ్యుడు? నీ ప్రభుత్వమే చేసిన తప్పుకు ఎవడు బాధ్యుడు? నీ అన్నగాని ఇల్లేమో ముఠనీయవు, మీ అన్న ఇల్లేమో భద్రంగా ఉండాలి, బడుగుల బతుకు మాత్రం ఛిద్రం కావాలి. ఇదే నా నీ నీతి. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 40,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు, కేసీఆర్ గట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇలా రెడీగా ఉన్నాయి హైదరాబాద్ లో. మేము ఎలక్షన్ తర్వాత ఇద్దామని పెట్టినాం, 40,000 ఇల్లు రెడీగా ఉన్నాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ పేదల ఇళ్ల మీద అయితే పోయి కులగొడుతున్నావో వాళ్ళందరికీ ముందు తాళాలి, గృహప్రవేశాలు చేయించు, సామాన్లు తీసుకునే టైమి అటెనక, అవసరమైతే చెర్ల కట్టినరు, శిఖంల కట్టినరు, బఫర్ల కట్టినరు, నాలా మీద కట్టినంటే కులగొట్టు, కానీ ముందు వాళ్ళని తరలించు, ఒప్పించి మెప్పించి సంస్కారవంతంగా పనిచేయి. మీ అన్నకు ఒక న్యాయం, మిగతా పేదలకు ఇంకో న్యాయం ఉంటుందా? ఇది పద్ధతేనా? ఆయన గవర్నమెంటే రిజిస్ట్రేషన్ చేయొచ్చు, గవర్నమెంటే కూలగొట్టచ్చా? మూడు రోజుల తర్వాత నీ ఇల్లుగులు కొడితే ఒప్పుకుంటావా? ఆఖరికి ఇంకొక మాట అంటున్నా నేను, చేతనైతే పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద చర్య తీసుకో. అమాయకులైన ప్రజల మీద ఎందుకు పడుతున్నావు? అమాయకులైన ప్రజలు, పేద ప్రజలు ఎవడుంటాడండి నాలా మీద? ఆ మురికి కాలువ మీద ముక్కు అదిరిపోతుంటే, గబ్బు కొడుతుంటే, దోమలు కుడుతుంటే, రకరకాల రోగాలు వస్తుంటే ఎవడు కడతాడు నాలా మీద ఇల్లు? రేకుల డబ్బా, రేకుల షెడ్డు? ఒక పేదవాడు, గరీబ్గాడు, ఓ రిక్షా దొక్కుంటా ఆయనే, ఆటో నడుపుకుంటా ఆయనే, ఒక జిరాక్స్ సెంటర్ నడుపుకుంటా ఆయనే, జ్యూస్ స్టాల్ నడుపుకుంటా ఆయనే పెట్టుకుంటాడు. అట్లాంటి వాళ్ళ పొట్టగొట్టి పెద్ద పెద్ద వాళ్ళని మాత్రం కాపాడుతున్నావు. నేను అడుగుతున్నా, మూసీ నదిలో అడ్డంగా ఎంక్రోచ్మెంట్లు పెద్ద పెద్ద బిల్డర్లు కడుతున్నారు, కొట్టువాలని దమ్ముంటే. మూసీ నది మీదే కాదు, ఇవాళ నీ మంత్రులు, విలాసవంతమైన ఫామ్ హౌజులు, మీ ఎమ్మెల్యేలు, మీ పెద్ద పెద్దలు, కేవీపీ రామచంద్రరావు కొట్టు వాళ్ళ కొట్టు మొదలు, మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొట్టు, చెరువును పూడ్చిండు, మీ పట్నం మహేందర్రెడ్డి ఎమ్మెల్సీది కొట్టు, వాళ్ళందరినీ విడిచిపెట్టి పేదోళ్ళ మీద, గరీబ్గాళ్ళ మీద వడి వాళ్ళని సావగొట్టుకుంటా ఏం సాధిస్తావు నువ్వు? అందుకే నేను చెప్పింది నిన్న హైడ్రా విషయంలో ఏదైతే హైడ్రామా ఈ ప్రభుత్వం చేస్తుందో, నేను ఆ బాధితులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు తెలంగాణ భవన్ మీకు శరణ్యంగా ఉంటుంది, అండగా ఉంటుంది, మా లీగల్ టీం ఉన్నది, మొత్తం హైదరాబాద్ లో మాకే ఓట్లు వేసారు మీరు, మా ఎమ్మెల్యేలు అంతటా ఉన్నారు, మా కార్పొరేటర్లు గల్లీ గల్లీకి ఉన్నారు. మీరు దయచేసి మీకేమైనా ఇబ్బంది ఉంటే మీ గౌరవ కార్పొరేటర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ, మాజీ కార్పొరేటర్ ఉంటారు, మాజీ కార్పొరేటర్ కలవండి, వాళ్ళు నా దగ్గర తీసుకొస్తారు. భవన్లో మా హెడ్ ఆఫీస్లో లీగల్ టీం ఉన్నది, లాయర్లు ఉన్నారు, న్యాయ పోరాటం చేద్దాం. ఈ రకంగా ప్రభుత్వం ఆదివారం చేస్తా, పొద్దున 3 గంటలకు వచ్చి కూల కొడతా, అదే మీ అన్నగారి ఇంటికేమో 30 రోజుల నోటీస్ ఎందుకు ఇచ్చినావు? మీ అన్న తిరుపతి రెడ్డికేమో 30 రోజుల నోటీసులు, 45 రోజుల నోటీసులు, ఆయన కోర్టుకు పోయే వెసులుబాట్లు, కానీ మిగతా వాళ్ళకు మాత్రం తెల్లారి 3 గంటలకు వచ్చి నడి వీధుల గుంజి వాళ్ళు దళితులు, బీసీలు, మైనారిటీలు వాళ్ళను మాత్రం బజార్ లేచి బుల్డోజర్తోని తొక్కేస్తావా? అందుకే వాళ్ళకండగా మేముంటాం. తప్పకుండా వారు ఎవరైనా సరే మా స్థానిక ఎమ్మెల్యేలను కానీ, మా కార్పొరేటర్లను కానీ, మా డివిజన్ నాయకులను కానీ మీరు సంప్రదిస్తే వాళ్ళకు న్యాయంగా కూడా, న్యాయ పోరాటం కూడా మా పరంగా మేమే చేస్తాం, వారికి అండగా నిలబడతామని కూడా చెబుతూ, ఈ ప్రభుత్వానికి మనసుంటే నేను డిమాండ్ చేసినట్లు 40,000 ఇళ్లు రెడీగా ఉన్నాయి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అవి మొదలు ఈ